ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం డాక్టర్ పల్లవి డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వై జంక్షన్ కోకట్పల్లి రాజకీయాలన చిన్నప్పుడు ప్రమోద్ మహాజన్ గారు చెప్తూ ఉండేవారు రాజకీయాలంటే జస్ట్ ఇట్ ఇస్ ఇన్ ఏ క్రికెట్ ఈ మధ్య మనం ఆస్ట్రేలియా క్రికెట్ ని గమనించాం మనం మూడు మ్యాచ్ల్లో అద్భుతమైన ఘన విజయం ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లో వెంటనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది ఎవరు అనుకోలేదు సోనియా గాంధీ గారికి 140 మోడీ గారికి 283 ఎవరు అనుకోలేదు 303 96 లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఒక్కొక్క పార్లమెంట్ మన ఈ ఏరియాలో 13,000 16,000 వస్తే అదే 98 లో ఈ ప్రాంతంలో ఒక తూర్పు గోదావరి జిల్లాలోనే 35% ఓట్లు వచ్చిన వాజ్పేయి గారి నాయకత్వంలో ఎవరితో పొత్తు లేకుండా రెండు పార్లమెంట్ సీట్లు నెగ్గడం ఒక పార్లమెంట్ లో 180,000 ఓట్లు రావడం అనేక పార్లమెంట్ లో మనకి 14, 15, 16% ఓట్లు రావడం మనం గమనించాం 96 కి 98 కి 2 సంవత్సరాల తేడా మనం 19 లో బిలో 1% కి వెళ్ళాం బిలో 1% కి వెళ్ళినప్పటికి మొక్కవని దీక్షతో పని చేస్తూ తిరుపతిలో మనం సుమారు 6% ఓట్లు మొన్న రెండు బై ఎలక్షన్లో కూడా మనం 14% ఓట్లు ఇప్పుడు కూడా సుమారు 4% ఓట్లు వచ్చినాయి పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకితున్న పరిస్థితుల్లో మనకి చాలా చోట్ల రెండో ఓటు మూడో ఓటు విస్తారంగా మనకి ఓట్లు వేశారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే మోడీ మీద అభిమానం ఉంది కానీ ప్రభుత్వం మీద కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది మనం పనిచేసే విషయంలో కాని ఎక్కడ కార్యకర్త నిర్లక్ష్యానికి వెళ్ళలేదు చాలా జెంటల్గా ప్రతి ఓటర్ని కలవడంలో అనేకమైన ఇన్స్టిట్యూషన్ కలవడంలో ఇన్స్టిట్యూట్స్లో ఉన్న ఓటర్స్ని కలవడంలో ఒక్కొక్క అసెంబ్లీలో 9 ప్రాంతాల్లో కూడా సమావేశాలు మన పెద్దలు వెళ్ళినప్పుడు ఏర్పాటు చేసినటువంటి తీరుతెన్నులు మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాంటి పరిస్థితిని అంచనా వేసి మరింత ఉత్సాహంగా మరింత ఈ ప్రభుత్వ వ్యతిరేక ధోరణిని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి ప్రణాళికతో మనం ముందుకు వెడతాం ఎలాంటి కార్యక్రమాలను మనం యోజన చేద్దాం ఒకవైపున ఆల్ ఇండియా పార్టీ మనకు ఒక పిలిపిచ్చింది భారతదేశ వ్యాప్తంగా పోలింగ్ బూత్ యొక్క స్వశస్తీకరణ మనం ఆల్రెడీ మన జిల్లాల్లో దీనికి సంబంధించిన వర్క్షాప్స్ జరిపాం ఇంకా జరపవలసిన జిల్లాలు ఉన్నాయి అసెంబ్లీ వారీగా వర్క్షాపులు జరపాలి దాని గురించి పెద్దలు మాట్లాడతారు అలానే ఈ పోలింగ్ బూత్లన్నింటినీ కూడా కేంద్ర పార్టీ చెప్పిన విధంగా పార్టీ యొక్క బలోపేతాన్ని కేంద్ర పార్టీ ఆంధ్రప్రదేశ్లో దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కావచ్చు స్నేహ యాత్ర కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు అన్ని కార్యక్రమాలను కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పోలింగ్ బూత్లో కూడా జరిగే విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ప్రయత్నాన్ని కేంద్ర పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలు జరిపేటువంటి తీరుని మనం చూడడం జరుగుతుంది అట్లా మనం కూడా ఇక్కడ మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నాల్లో ఈ యొక్క ప్రభుత్వం మీద ఒక షార్ట్ షీట్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఒక షార్ట్ షీట్ని దాఖలు చేయాలి దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని
ఇంకా ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ మోడీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్తూ ఒక ఎజెండాని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటంతో ముందుకు వెళ్ళే సమావేశంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను జై